ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నాగారం సర్పంచ్ బూడిద మల్లేశం గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మల్లేశం గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి ఎందుకు మల్లేశం గారు బహిష్కరిస్తున్నట్లు ఒక వైపు లేఖ రాశారు, ఆ లేఖకు సంబంధించి ఏమన్నా స్పందన వచ్చిందా, ఏం చెప్తారు? అయితే ఇప్పుడు మీ లేఖ రాసిన తర్వాత నాగారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత మేరకైతే ఆ స్పందించినట్లుగా భావిస్తున్నాను నేను. అయితే రైతులు ఒకవైపు చాలా కష్టాలలో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం ఉన్నది, చాలా మంది చాలా ఊర్లలో కూడా, మా ఊర్లో కూడా అట్లనే ఉన్నది. తర్వాత గ్రామంలో ఇంకా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రైతులు. ధాన్యం కొనుగోలు విషయంలో అసలు ఏం జరిగింది? ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు రైతు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత తూకం వేసేయడము 43 వరకు ఇక్కడే తూకం వేసి, తర్వాత మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా 2 కేజెస్ ఎక్కువ అడగడం, దాని వలన రైతులు నష్టపోయిండ్లు, అలా నష్టపోతూనే ఉన్నారు. అలాగే మళ్ళీ తర్వాత అమ్మిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు డబ్బులు ప్రభుత్వం వారి అకౌంట్ లో రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడము, ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇప్పటికి కూడా వరి ధాన్యము ట్రాన్స్పోర్టేషన్ లారీల కొరత మూలంగా ఇప్పటి కూడా ఇంకా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు నిద్రిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మరి ఉత్సవాల పేరిట దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వం చేయడం, ఉత్సవాలు చేయడం, ఆ ఉత్సవాలకు కూడా ఖర్చు కూడా మా ఊరికి 14,000 రూపాయలు వచ్చినాయి. దాదాపు 2,000 మంది ఉంటారు, వారికి కూడా ఎలాంటి విధంగా చెల్లించే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకు కూడా భోజనాలు, వాళ్ళకు చికెన్ తో భోజనాలు పెట్టాలని ఉన్నది మెనూలో. మరి చాలా అంగరంగ ఇట్లానే ఉత్సవాలు చేయాలి అని చెప్పి ఇచ్చారా మీకు? ఆ ఇచ్చారు. ఇప్పుడు బోనాలు, తర్వాత డప్పు చప్పులతోటి, తర్వాత కరెంటు విద్యుత్ ఎల్ఈడి లైట్లు, సిరీస్ బల్బ్స్, తర్వాత బతుకమ్మలు, ఆ టెంట్లు వేయాలి, కుర్చీలు వేయాలి, చికెన్లు పెట్టాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. మరి ఇచ్చిన 14,000 ఆ లైట్లకే సరిపోతాయి కదా? 14,000తోటి ఇబ్బందిగా ఉంది. ఏం ఉత్సవాలు నిర్వహించాలని మా గ్రామస్తులము మొన్న గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు మరి కరెక్ట్ గా గ్రామ పంచాయతీలో కూడా ఈ రోజు వరకు దాదాపు సంవత్సర కాలం నుంచి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇది ఎంత దుర్మార్గం. గ్రామ పంచాయతీలు మరి గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు నెల నెల నిధులు విడుదల చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి విడుదల చేయకపోవడం. మొన్న గత నెల ఇరవై మూడు తారీఖు నాడు హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు ఇద్దరు మంత్రులు 1190 crores 1190 కోట్లు విడుదల చేస్తామని చెప్పి నేటి వరకు కూడా విడుదల చేయకపోవడం, మరి ఏ ఒక్క సర్పంచ్ కూడా బయటకు వస్తే సస్పెండ్ చేయడం, అనేక రకాలుగా చిత్రహింసలు సర్పంచ్లను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే. ఒక సర్పంచ్ మల్లేష్ గారు చాలా బాధిస్తుంది. మల్లేష్ గారు ఇప్పుడు ఉత్సవాలకు సంబంధించి ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అన్నట్లుగా లేఖ పంపించారా, నిధుల విషయం గురించి కేవలం 14,000కు ఏమీ రాదనే విషయాన్ని మీరు చెప్పారా, ఏంటి అసలు చెప్పడం జరిగింది? 14,000 రూపాయలతోటి ఇంత ఆడంబరంగా ఉత్సవాలు నిర్వహించడం సరిపోదు కదా. గ్రామంలో అందరికీ భోజనాలు చికెన్ల తోటి పెట్టాలంటే ఇంత ఇన్ని రకాలుగా గజ ఈతగాళ్ళను కూడా తీసుకురావాలి, బతుకమ్మ ఉత్సవాలు చేయాలి,
తర్వాత బోనాలు వేయాలి, టెంట్ వేయాలి, ఎల్ఈడి లైట్లు పెట్టాలి, తిరిసు బల్బులు పెట్టాలి, ఆ చేర్ చేయాలి, అంత చెరువు కట్ట అంత మంచి చేయాలని క్లీన్ గా చేయాలని ఆదేశాలు. మరి ఇవన్నీ ఈ 14,000 రూపాయలతో నిర్వహించడం చాలా కష్టతరం. సర్పంచ్లో కొన్ని గ్రామాలకు అయితే 4,000 రూపాయలు వచ్చినాయి, నా గ్రామానికి 14,000 రూపాయలు వచ్చినాయి. మరి 4,000 రూపాయల తడు ఎట్లా నిర్వహిస్తాడు, 14,000 రూపాయలతో నేనెట్లా నిర్వహించాలి? ఈ గ్రామ పంచాయతీ సర్పంచులు చాలా ముందుకు వస్తే మేము ఏమైతామో అని భయపడుతున్నా, భయపెట్టిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నా పదవి ఉన్నా లేకున్నా మరి నా రైతాంగం నా ప్రజల కోసం నేను ప్రొటెస్ట్ చేయవలసిందే. గౌరవ ముఖ్యమంత్రికి లేఖధార తెలియజేయాలని నేను మౌనంగా ఉంటే మంచి ఉండేది. మరి అబద్ధాలే, రేపు పొద్దున అబద్ధాలే, రాజ్యమేలే పరిస్థితి వస్తుంది. ఈ అన్ని అబద్ధాలు మరి ముఖ్యమంత్రికి చేరవేయాలనే ఉద్దేశంతో లేఖ ద్వారా నిన్న ఈమెయిల్ ద్వారా పంపడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి. థ్యాంక్ యూ మల్లేశం గారు, ఫోన్ లైన్ లోకి వచ్చి స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ.